అతను అనర్గళంగా రాసే పదాల సంపుటి చదివితే మనకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. అతను స్క్రిప్టులు రాసి డైరెక్షన్ చేసిన చాలా వీడియోలకు మనం కడుపుబ్బా నవ్వుకున్నాం. అతను కామెడీని పండించడంలో దిట్ట, ఎమోషన్ ని పండించడంలో కూడా దిట్టే. జీవితంలో డైరెక్టర్ అవ్వాలనే లక్ష్యంతో తనకు వచ్చిన అవకాశాలు వదులుకోకుండా హార్డ్ వర్క్ చేసి అవకాశం దక్కించుకున్న వ్యక్తి. తన కల నెరవేర్చుకోవడానికి ఏకంగా తన ఐఐటి జాబ్ వదిలేసి హార్డ్ వర్క్ చేసిన వ్యక్తి. కలమే అతని ఆయుధం. మైవిలెచ్చో రూపంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వ్యక్తి అనిల్ కంటే, అలియాస్ మైవిలెచ్చో అనిల్ కంటే. ఇప్పుడు మనం అనిల్ కంటే జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం నరసింగాపురం గ్రామానికి చెందిన లక్ష్మీ మరియు మోహన్ దంపతుల కుమారుడు అనిల్ కంటే. అనిల్ కంటేది ఒక వ్యవసాయ కుటుంబం. నరసింగాపురంలోనే వ్యవసాయం చేసేవారు. అనిల్ తన 10వ తరగతి వరకు నరసింగాపూర్ గవర్నమెంట్ హై స్కూల్లోనే చదువుకున్నాడు. మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే చదువుకున్నాడు. వేములవాడలోని ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో తన డిగ్రీ పూర్తి చేశాడు అనిల్ కంటే. అనిల్ కి చిన్ననాటి నుండే కవితలు రాయడం అంటే ఇష్టమట. తను సొంతంగా కొన్ని కథలు రాసేవాడట. తను ఎక్కడున్నా స్పెషల్ గా ఒక స్టోరీ బుక్ తనతో ఉంచుకునేవాడట. అనిల్ కి చిన్ననాటి నుండి మూవీ మేకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. తను తన డిగ్రీలో ఉన్నప్పుడు కూడా ఒక 2-3 షార్ట్ ఫిల్మ్లు కూడా తీశాడట. మద్యం తాగితే ఏమవుతుందో చెప్పడానికి మద్యం మత్తులో అనే షార్ట్ ఫిలిం తీశారట. సమాజానికి ఉపయోగపడే 2 షార్ట్ ఫిలింలు తీశారట. అప్పటి నుంచే అనిల్ కొన్ని మంచి స్టోరీలు రాసేవాడట. అనిల్ కంటేకు చిన్నప్పటి నుంచే డైరెక్షన్ అంటే చాలా ఇష్టమట. తన చిన్ననాటి నుండే శేఖర్ కమ్ముల మరియు పూరి జగన్నాథ్లను ఇన్స్పిరేషనల్ గా తీసుకునేవాడట. తన డిగ్రీ పూర్తయ్యాక తనకు ఇష్టమైన సబ్జెక్ట్ ఫిజిక్స్ లో ఎంఎస్సి ఫిజిక్స్ నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో చేశారట. అక్కడ అనిల్ కంటేకి మంచి మిత్రత్వం ఏర్పడింది. అక్కడ కూడా అనిల్ 2-3 షార్ట్ ఫిలింలు తీశారట. అనిల్ కంటేకి తన పీజీ మిత్రుల సపోర్ట్ చాలా ఉండేదట. ప్రతి విషయంలో తనని వారందరూ ఎంకరేజ్ చేసేవారట. అలా తను పీజీ చేసే సమయంలో తనని ఇష్టపడని అధ్యాపకులేరు. అందరూ అనిల్ కంటేకి చాలా సపోర్ట్ గా ఉండేవారట. సైంటిస్ట్ అవ్వాలనే ఇష్టంతోటి అనిల్ కంటే హైదరాబాద్ లో సిఎస్ఐఆర్ కోచింగ్ కి వెళ్ళాలి అనుకున్నారట. అప్పటికి అనిల్ది ఒక సామాన్య నిరుపేద రైతు కుటుంబం. అయినా కూడా అనిల్ తండ్రి తనకు ఎప్పటికీ సపోర్ట్ చేసేవాడట. అలా సిఎస్ఐఆర్ కోచింగ్ కి తన జేబులో 40,000 రూపాయలతో బయలుదేరిన అనిల్ కంటే జీవితంలో ఒక విషాదకర సంఘటన జరిగింది. సిద్దిపేట వెళ్లే దారిలో అనిల్ ప్రయాణిస్తున్నటువంటి బస్సు బోల్తా పడింది. బస్సులో ఒక వ్యక్తి మరణించారు. అనిల్ చిన్న గాయాలతో బయటపడ్డాడు. కానీ తన సిఎస్ఐఆర్ కోచింగ్ కు తెచ్చుకున్న 40,000 రూపాయలు ఆ యాక్సిడెంట్ వల్ల మిస్ అయ్యాయి. ఆ యాక్సిడెంట్ వల్ల తన పర్సు అక్కడే మిస్ అయింది. ఒక్కసారిగా అనిల్ కి మైండ్ బ్లాక్ అయింది. ఏం చేయాలో తెలియలేదు. అయినా అనిల్ అధైర్యపడకుండా జాబ్ కోసం ట్రై చేసి ప్రైవేట్ కంపెనీలో జాబ్ సంపాదించుకున్నాడు. ఐఐటి ఫౌండేషన్ లో అనిల్ టీచర్ గా వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని కథలు రాసేవాడట. ఆ క్రమంలో అనిల్ రాసిన కథలు ఒక మంత్లీ మ్యాగజైన్ కి పంపగా దాన్ని చూసిన మ్యాగజైన్ వాళ్ళు అనిల్ రాసిన స్టోరీని ప్రచురించారట. అది అనిల్ కంటేకి చాలా హెల్ప్ అయింది. అనిల్ డైరెక్టర్ గా అవ్వాలనే కలకు ఒక రకంగా బూస్టింగ్ ఇచ్చినట్టు అయింది. అలాగే ఎవరైనా తెలిసిన వాళ్ళు కథలు రాస్తే వాళ్లకు ఆ సినిమా కథ విషయంలో రైటింగ్ చేసిచ్చి హెల్ప్ చేసేవారట అనిల్ కంటే. ఆ టైంలోనే అనిల్ జీవితంలో టర్నింగ్ పాయింట్ వచ్చింది. అనిల్ కంటే టాలెంట్ కు ఒక సోర్స్ తోడుగా నిలిచింది. అదే మై విలేజ్ షో. మై విలేజ్ షో ఫౌండర్ అయినటువంటి శ్రీకాంత్ ఎవరైనా స్టోరీలు స్క్రిప్ట్లు రాసేవారు గనక ఉంటే మెయిల్ చేయమనేవాడట. స్టోరీలు స్క్రిప్ట్లు గనక నచ్చితే ఖచ్చితంగా మై విలేజ్ షోలో ఛాన్స్ ఇస్తాను అన్నాడట. అది చూసిన అనిల్ కంటే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తను శ్రీకాంత్ శ్రీరామ్ మెయిల్ కి 2-3 స్క్రిప్ట్లు రాసి పంపాడట. అది నచ్చిన శ్రీకాంత్ కి ఖచ్చితంగా అనిల్ ని తొందరలో రెస్పాండ్ అవుతాను అని అన్నాడట. అలా 2 నెలల తర్వాత శ్రీకాంత్ శ్రీరామ్ నుండి అనిల్ కంటేకి పిలుపు వచ్చింది. అతనికి మై విలేజ్ షో ఛానల్ అంటే ముందు నుంచే ఇష్టమట. అలా శ్రీకాంత్ పిలుపుతో అనిల్ కి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక లంబాడపల్లికి బయలుదేరాడు. అలా అనిల్ కంటే మై విలేజ్ షో టీమ్ లో ఒక మెంబర్ గా అయిపోయాడు. తన లక్ష్యం కోసం ఐఐటి జాబ్ ని వదిలి మరీ వచ్చేశాడు అనిల్ కంటే. అది ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి డెడికేషన్. ఇక అనిల్ కంటే మై విలేజ్ షోలో జాయిన్ అయిన తర్వాత తను మొదట చేసినటువంటి వీడియో విలేజ్ పబ్జి. అది ఎంతలా హిట్ అయిందో మనందరికీ తెలిసే. అలా అనిల్ ప్రస్థానం మొదలైంది. అలా అనిల్ కంటే నార గుంజపోతే, శివరాత్రి జాగరణ, విలేజ్ హోలీ, ఉగాది పండగ, పిత్రమాస, దసరా షాపింగ్ మరియు షిప్పతాటి కళ్ళు ఇలా చాలా వీడియోస్ తీశాడట.
అందులో రెండు మూడు మూవీ ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, మల్లేశం సినిమా ప్రమోషన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. అలా మొన్న వచ్చిన అనుమానపు రాజు వీడియో దాకా చాలా వీడియోస్ డైరెక్టర్ చేశాడు అనిల్. తన స్క్రిప్ట్ రైటింగ్ తో మనందరినీ కడుపుబ్బా నవ్వించాడు అనిల్ కంటే. నిజానికి మనిషికి ఎప్పుడు ఎక్కడి నుంచి అవకాశాలు వస్తాయో తెలియదు. అవకాశాల కోసం ఎదురు చూడాలి. తనకు వచ్చిన అవకాశం వదులుకోకుండా తన లక్ష్యం నెరవేర్చుకునే దిశగా అనిల్ కంటే హార్డ్ వర్క్ చేశాడు. అనిల్ కంటేకి శ్రీకాంత్ శ్రీరామ్ అంటే చాలా ఇష్టం. తను డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల, పూరి జగన్నాథ్ లాగే శ్రీకాంత్ శ్రీరామ్ ని చూసి కూడా చాలా ఇన్స్పైర్ గా తీసుకుంటారట. అలా తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అయిన వ్యక్తి అనిల్ కంటే. నిజంగా డైరెక్టర్ అవ్వాలని మధ్యలోనే ఆగిపోయిన వ్యక్తులకు, వారి జీవితంలో అవకాశాల కోసం ఎదురు చూసే వ్యక్తులకు, డైరెక్టర్ అవ్వాలనే లక్ష్యంతో కష్టపడే వ్యక్తులకు అనిల్ కంటే ఇన్స్పిరేషన్. వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ అనిల్ కంటే. జీవితంలో ఏ సిచ్యువేషన్లో అయినా నిరాశ చెందకుండా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి అనిల్ కంటే. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు అనిల్ కంటే. మీరు మీ జీవితంలో మంచి స్థాయికి మరియు మంచి స్థానానికి వెళ్ళాలి, మా అందరినీ మీ పోయెట్స్తో మోటివేషన్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రంగినేని క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్, థ్యాంక్ యూ.